హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తుంది. ధడక్తో చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తాజా చిత్రం గుంజన్ సక్సేనా. ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయింది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ టైటిల్ రోల్ పోషించింది. ది కార్గిల్ గర్ల్గా పేరొందిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తొలి మహిళా పైలట్ గుంజన్ సక్సేనా జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఇది. అయితే ఈ సినిమా విషయంలో జాన్వీకి లేని సమస్యను తెచ్చిపెట్టింది. గుంజన్ సక్సేనా సినిమా మీద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. అంతేకాకుండా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ కు లేఖ రాసింది. ఎయిర్ ఫోర్స్ మీద ఈ సినిమా నెగటివ్ అభిప్రాయాన్ని కలిగించేలా ఉందని అభిప్రాయపడింది. అలాగే లేఖను నెట్ఫ్లిక్స్ ధర్మ ప్రొడక్షన్ హౌస్ కు కూడా పంపింది. గుంజన్ సక్సేనా ది కార్గిల్ గర్ల్ అనే సినిమాను తీస్తున్నప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గౌరవ మర్యాదలు పెంచేలా తీస్తామని, అలాగే భవిష్యత్ తరాలకు ఆదర్శవంతంగా ఉండేలా తీస్తామని చెప్పారని ఐఏఎఫ్ గుర్తు చేస్తుంది. కానీ ఇటీవల విడుదలైన సినిమా ట్రైలర్ చూస్తుంటే అందులో కొన్ని సన్నివేశాలు సంభాషణలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ తమ దృష్టికి వచ్చిందన్నారు. అయితే సినిమాను తాము కూడా చూశామన్నారు. తమకు కూడా అదే భావన కలిగిందంటూ రాసిన లేఖలో ఐఏఎఫ్ పేర్కొంది. గుంజన్ సక్సేనా క్యారెక్టర్ కి భారీ హైప్ తీసుకురావడం కోసం ధర్మ ప్రొడక్షన్ సంస్థ ఐఏఎఫ్ మీద నెగిటివ్ ప్రభావం వచ్చేలా తీసిందని అభ్యంతరం తెలిపినట్టు ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది. ఈ సినిమాలో లింగభేదాన్ని చూపే సన్నివేశాలు ఉన్నాయని, ఎయిర్ ఫోర్స్ ఆఫీసులో మొదట్లో మగవారి టాయిలెట్స్ ఉండేవి, ఆమె లేడీస్ టాయిలెట్ కోసం వెతుకుతున్నట్లు ట్రైలర్ లో సీన్ డైలాగ్ ఉన్నాయని అభిప్రాయపడింది. ఆ సన్నివేశాన్ని డిలీట్ చేయడమో లేకపోతే మార్చడమో చేయాలని సూచించింది. ఐఏఎఫ్ గురించి అవాస్తవాలు మాత్రం ప్రచారం చేయొద్దని స్పష్టం చేసింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో మొట్టమొదటి మహిళా పైలట్ గుంజన్ సక్సేనా. 1999లో జరిగిన కార్గిల్ వార్ లో ఆమె కూడా పాల్గొన్నారు. యుద్ధంలో కాల్పుల్లో గాయపడిన సైనికులను రక్షించడంలో కీలక పాత్ర పోషించారు. అలాగే యుద్ధరంగంలో ఆమె చేసిన సేవలకు గాను శౌర్యవీర్ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. తొలి చిత్రం ధడక్నే నటిగా తానేంటో నిరూపించుకున్న జాన్వీ ఈ చిత్రంలో గుంజన్ సక్సేనాగా అందరినీ ఆకట్టుకుంది. మరి ఎయిర్ ఫోర్స్ చేయమన్న మార్పులను చిత్ర యూనిట్ చేస్తుందా? మూవీ యూనిట్ రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో చూడాలి. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా, అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను. కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.